ఇంపార్టెన్స్ ఏంటంటే మోటార్ సైకిల్ అఫెన్సెస్ మన మామూలు జనరల్గా జరుగుతున్న కార్యక్రమమే. ఇవన్నిటి మీద ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక ఇన్ని ఇన్ని కేసులు ఒకసారి తీసుకొని చూస్తే మోటార్ సైకిల్ కొంచెం మన యాక్చువల్గా ఈ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా చాలా వరకు దొంగతనాలు అవుతున్నాయి. కారణం ఏంటంటే నెగ్లిజెన్స్ ఆఫ్ ది మోటార్ సైకిల్ ఓనర్స్ అండ్ ఇది మన వాళ్ళు కొంతమంది కొన్ని చోట్ల అయితే కీ పెట్టేసి కూడా వెళ్ళిపోతున్నారు. అది దొంగలకు బాగా అనుకూలంగా తయారైంది. ఇట్లాంటి ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ బొమ్మల భానుప్రసాద్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని సీసీ ఫుటేజ్ చూసుకుంటే వెరిఫై చేసుకుని మనం ఒక వ్యక్తిని సస్పెక్ట్ చేశాం. ఆ వ్యక్తిని మనం ట్రాక్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా అతని అసోసియేట్స్ వచ్చేసి నలుగురు స్పెషల్ టీమ్ ఫామ్ అవతారం ఇన్స్పెక్టర్ గారు, మరి గాజువాక క్రైమ్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ గారు, పెంటారావు గారు ఆధ్వర్యంలో అండ్ అడిషనల్ డీసీపీ గంగాధర్, వీళ్ళందరూ ఒక టీం అంటే మామూలు వీళ్ళందరూ సూపర్వైజర్లో ఒక టీంను ఏర్పాటు చేసి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్తో పాటు ఇంకా ఈ మొత్తం A5 అంటే ఇంకా నలుగురిని అక్యూజ్డ్ కాకుండా ఇంకా నలుగురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా మొత్తం 13 మోటార్ సైకిల్స్ రికవర్ జరిగింది. 13 మోటార్ సైకిల్. వీళ్ళందరికీ కూడా ఏంటంటే జలసాలకు అలవాటు పడి, అంటే ఇప్పుడు డబ్బులు అమ్మేసుకోవడము, తీసుకుపోయి ఏజెన్సీ ఏరియాలో ఇచ్చేయడం. ఏజెన్సీ ఏరియాలో అయితే మనకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది, అందులో ఒకసారి మోటార్ సైకిల్ లోపలికి పోయాయనుకోండి, మనం ఐడెంటిఫై చేసుకోవడం కానీ దాన్ని క్యాచ్ చేయడం కానీ రికవర్ చేయడం కొంచెం కష్టతరం అనుకోండి. అయినా మన వాళ్ళు స్పెషల్ టీంని, నేను స్పెషల్ టీంని బాగా అభినందిస్తున్నా. మా ఇంటికి మా అవతారం గారు కానీ, సూర్యనారాయణ కానీ, తర్వాత మా పెండరావు గారి ఆధ్వర్యంలో ఈ కానిస్టేబుల్ సెనికిల్ నా ఎన్కిల్ వాళ్ళ కానిస్టేబుల్ చాలా లోపలికి ఏజెన్సీలోకి పోయి ఒక్కొక్కరు ఒక ఒక వేలో అందరినీ అక్యూజ్లో తీసుకొని పోయి మోటార్ సైకిల్ అన్ని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా కొన్ని కేసులు అంటే మనకు నర్సీపట్నం సంబంధించిన ఒకటి, పాకరాయపేట ఒక 3, ఇంకా 2 అన్రిజిస్టర్డ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ వెరిఫై చేస్తున్నాం ఎవరికి, ఎందుకంటే ఇంజన్ నెంబరు చేసిస్ నెంబరు కూడా డిఫరెన్స్ వస్తున్నాయి కాబట్టి అవి కూడా ఇంతవరకు ఐడెంటిఫై చేసిన 13లో 11 మన కేసు ఉన్నాయి, ఇంకా 2 ఐడెంటిఫై చేయాలి. ఈ దొంగతనాలన్నీ కారణం ఏంటంటే ఈ ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ఉన్నారో జల్సాలకు అలవాటు పడము, తర్వాత ఆ ఏజెన్సీ నుంచి అమ్మేసి వచ్చిన తర్వాత ఈ గాంజాకు తర్వాత మత్తుకు బానిసలు కావడం. ఆల్రెడీ ఎన్నోసార్లు ఈ ప్రెస్ ద్వారా చెప్పాం మేము ఏమని, ఈ మత్తుకు యువత బానిసలు కావద్దు అని. కాబట్టి మేము మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఈ యువత ఎవరైతే ఉంటారో మత్తుకు మాత్రం మీరు దయచేసి బానిస కావద్దండి. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని అన్నింటి మనం ఓవర్కమ్ కావాలంటే చాలా కష్టమవుతుంది. మనం చదువుకున్నాము, మనకు మంచి భవిష్యత్తు ఉంది, మన భవిష్యత్తుని మనంతకు మనమే నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి మేము ఇచ్చేది మా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ఈ మత్తుకు మీరు మాత్రం ఖచ్చితంగా బానిసలు కావద్దండి. ఆ విధంగా ఏదన్నా కౌన్సిలింగ్ అని మీరు కౌన్సిలింగ్ చేసినా సరే, మాకు మా దగ్గరకు వచ్చినా కానీ మీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడానికి కూడా రెడీ ఉన్నాం, కానీ మత్తుకు మాత్రం మీరు దయచేసి బానిసలు కావద్దండి. మత్తు వలన ఎన్ని అనర్థాలు మీకు అందరికీ తెలియదు కాదు. థ్యాంక్ యూ. తాళాలు ఉన్న వాటిని ఏం కాదు, ఇట్ ఇస్ జస్ట్ లైక్ మోడల్. అందరూ మామూలు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే యూట్యూబ్స్లో చూడడము అవన్నీ కొత్తగా ఇప్పుడు అంతా వాళ్ళందరికీ యాక్సెసిబిలిటీ ఏంటంటే యూట్యూబ్లో హౌ టు అనేది కొంతమంది ఏమో అప్లోడ్ చేసేవి ఉన్నాయి, అవన్నీ కూడా మేము దాని మీద పరిస్థితి చేయదలుచుకున్నాము. ఎందుకంటే ఆ యూట్యూబ్లో వాడు చూపిస్తాడు, మీరు దాన్ని బట్టి కొత్త హోయిది అలవాటు, ఒకసారి ట్రై చేస్తారు, 2 సార్లు 3 సార్లు అయితే అలవాటు అయిపోతుంది. ఆ విధంగా తర్వాత మనలోకి ఒక నెగ్లిజెన్స్ చెప్పాను కదా, తాళంచెరు కూడా అక్కడే పెట్టిపోవడము, తర్వాత ఇంకొక బ్యాడ్లకి ఏంటంటే అలా నెల నెల తరబడి బండ్లు అక్కడ పెట్టిపోతున్నారు. ఈ మనం అంటే ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి మరి ఏంది అనేది. అక్కడ పెట్టిన ఇప్పుడు విశాఖలో వల్నరబుల్ ఏరియా అంటూ వల్నరబుల్ ఏరియాలో ఇప్పుడు మామూలు పెట్టడానికి
మనం ఒక బండి పెట్టుకుంటే మన ప్రాపర్టీని ఎంత సేఫ్టీగా పెట్టుకుంటాం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. పెట్టేసి పోతే దాన్ని వీళ్ళకి అడ్వాంటేజ్గా మారుతుంది, ప్రతి ఒక్కటి అడ్వాంటేజ్గానే మారుతుంది. మనము వీళ్ళు రెక్కీ చేస్తారు మామూలుగా, ఎక్కడెక్కడ వెహికల్స్ ఉన్నాయో ఒక 4 డేస్ 3 డేస్ 5 డేస్ చూస్తారు. అంటే అప్పుడు తెలిసిపోతుంది ఈ వెహికల్ ఇక్కడ పెట్టేశారు, ఇది ఎవడు ఇంకా గమనించలేదు అనేసి. ఇప్పుడు రెగ్యులర్గా అయితే ఇప్పుడు మనం ఇంట్లోంచి బయటకు వస్తున్నాం ఏదో తీసేసుకుంటాం, కానీ ఆ బండి 4-5 రోజులు ఉంది అనుకో, వాడికి ఒక సస్పీషియస్ మొదలైంది, ఓహో ఈ బండి మీద ఇంకా ఎవరికి నిఘా లేదు అంటే ఓనర్ ఎక్కడో ఉన్నాడు. మన వాళ్ళు కూడా కనీసం పెట్టిపోయేటప్పుడు సార్ కనీసం మా బండ్లు ఇటు ఉన్నాయని ఒక ఇంటిమేషన్ అనేది మాకు ఇచ్చిన వాళ్ళు కూడా వీఆర్ రెడీ టు టేక్ ఎ సెక్యూర్. కొత్త వాళ్ళండి సారీ, దీంట్లో కొంతమంది ఇద్దరు మామూలు కొత్త వాళ్ళు అయినారు, నలుగురికి కేసులు ఉన్నాయి, ఆ క్రైమ్ నెంబర్లు కూడా ఉన్నాయి, మీకు ఇచ్చే నోట్లో క్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అన్నీ చూడమని చెప్తాను. ఫస్ట్ పర్సన్స్ మామూలుగా దీంట్లో A1కి వచ్చేసి ప్రీవియస్లీ మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసెస్లో క్రైమ్ నెంబర్ 147, 148 ఆఫ్ 22, 379 దిస్ ఆఫ్ తునిపిఎస్, అట్లా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి, ప్రెస్ నోట్లు అన్నీ ఇచ్చాను నేను. సార్ అన్ని రకాలుగా ఇప్పుడు ఇప్పుడు ఈ అఫెన్స్లో ముగ్గురు ఉండవు, ఆ అఫెన్స్లో ఇద్దరు ఉంటారు, అట్లా ఈ విధంగా వేరే వేరే ఏరియా నుంచి వచ్చారు, బట్ వీరంతా ఫ్రెండ్స్, ఆల్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.